కడప జిల్లా బద్దివేలు పట్టణంలో గుట్కా స్థావరాలపై అర్బన్ పోలీసులు దాడులు నిర్వహించి పెద్ద మొత్తంలో గుట్కా నిల్వలను స్వాధీనపరుచుకొని ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. ఈ దాడుల్లో గుట్కాకు పాల్పడుతున్న గుట్కా మాఫియా డాన్ నారాయణ నరసింహ సుబ్బయ్య అనే ముగ్గురు వ్యక్తులను అరెస్టు చేసి వారి వద్ద నుంచి 6 లక్షల విలువ చేసే బూల్ మరియు మధు టొబాకో ప్యాకెట్స్ స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసినట్లు డీఎస్పీ విజయ్ కుమార్ వెల్లడించారు. ఎవరైనా అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే చర్యలు తప్పవని డీఎస్పీ హెచ్చరించారు. దానికి సంబంధించినటువంటి ఈ గుట్కా స్థావరాలపై దాడులు నిర్వహించవలనేటువంటి ఇచ్చిన పిలుపు ఎస్పీ శ్రీ కేకే నంబురాజన్ సార్ యొక్క ఉత్తర్వుల మేరకు బద్దేల్ అర్బన్ సిఐ రామచంద్ర ఎస్ఐ వెంకటరమణ అదేవిధంగా ఎస్ఐ శ్రీకాంత్ ఇంకా వాళ్ళ సిబ్బంది యొక్క ఇన్ఫర్మేషన్ పైన నిన్న సాయంకాలం తెలుగుగంగ ప్రాజెక్ట్ ఆఫీస్ బ్యాక్ సైడ్ దాదాపుగా బ్లూ బుల్ టొబాకో దాదాపు 21 ప్యాకెట్లు అదేవిధంగా మధు టొబాకో ప్యాకెట్స్ దాదాపుగా 2400 మొత్తం 23400 6 లక్షల రూపాయలు విలువైనటువంటి ఈ యొక్క నిషేధించబడిన గుట్కాను పట్టుకొని మల్లెల నారాయణ మరియు ముడియం సుబ్బయ్య అదేవిధంగా చిన్న నరసింహులు వీళ్ళ ముగ్గురిని అరెస్ట్ చేయడం జరిగింది. ఇందులో మల్లవేముల నారాయణ పైన 6 కేసులు అదేవిధంగా చిన్న నరసింహుల పైన 6 కేసులు ఉన్నాయి. వీరికి సంబంధించి